విజయ్ అనే ఒక పర్సన్ ఉన్నారు. 4 మంత్స్ నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక డీల్ క్లోజ్ చేశారంట రియల్ ఎస్టేట్లో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓనరు బయ్యరు ఇతను సైడ్ చేసి డైరెక్ట్ అయిపోయారు. సో నేనేమన్నానంటే ఇదంతా కామనే బ్రో లైట్ తీసుకొని అంటే తను ఏం చెప్పారంటే అన్న మా మదర్కి ఎవ్రీ మంత్ 30,000 ఓన్లీ మెడిసిన్ బిల్ అవుతుంది అన్న. దట్టు ఇంట్లో నేనే పెద్దోడిని, ఇల్లు మొత్తం నేనే మెయింటైన్ చేయాలి, ఇంకా చెల్లి ఉంది. సో చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే 2% కమిషన్ ఇస్తారో అది నాకు ఇచ్చుంటే మా అమ్మకు మళ్ళీ నేను మెడిసిన్ తీసుకునేవాడిని. బట్ వీళ్ళు ఎలా చేశారు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నారు. సో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఎవరు ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితుల్లో ఒక ఏజెంట్గా వస్తున్నారో అమ్ముతున్న ఓనర్కి కొనుక్కుంటున్న బయ్యర్కి తెలియదు. సో ఎంతసేపు డైరెక్ట్ అయిపోయామా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలాగే 2% సర్వీస్ ఛార్జ్ మిగిల్చుకున్నామనే చూస్తున్నారు తప్ప ఈ సిచ్యువేషన్లో ఆ 2% సర్వీస్ ఛార్జ్ అతనికి ఇచ్చి ఉంటే సో అతనికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. సో అప్పుడు ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇది ఈ ఏదైతే ఏజెంట్ ఉన్నారో జెన్యున్ ఏజెంట్స్ ఎవరైతే మనకి జెన్యున్గా ఉన్నారు మంచి సర్వీస్ ఇచ్చారు అనే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ ఇలాంటి కమిషన్లు అనేది ఎగ్గొట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఇలా నెగిటివ్గా జరిగింది కాబట్టి అతను బాధపడుతున్నాడు. అదే పాజిటివ్గా జరిగి మీరు ఇవ్వాల్సిన కమిషన్ తనకి ఇచ్చుంటే లైఫ్ లాంగ్ తను మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, మంచి ప్రాపర్టీస్ని సజెస్ట్ చేస్తూ ఉంటాడు. సో